నిన్న దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులు ప్రభుత్వాల అధినేతలు పోటీపడి అంబేద్కర్కు నివాళి అర్పించారు కానీ నిజంగా అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ విలువలు నేటి ప్రజాస్వామ్యంలో అమలవుతున్నాయా ఈ ప్రశ్న వేసుకోవడం మనకు అవసరం రాజ్యాంగ నిర్మాణానికి నాయకత్వం వహించిన అంబేద్కర్ కాన్స్టిట్యూషనల్ కల్చర్ గురించి కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ గురించి చాలా విషయాలు చెప్పారు కొన్ని విషయాలను మనం ఉదహరించుదాం భారత రాజ్యాంగం గురించి భారత ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ పార్లమెంట్ ఇస్ ఫర్ ది అపోజిషన్ అన్నాడు అంబేద్కర్ పార్లమెంట్ ఉన్నది ప్రతిపక్షం కొరకు అని అన్నాడు మే 18, 1949 లో సిద్వా అనే ఒక ప్రముఖ రాజ్యాంగ నిర్ణాయక సభ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ ఒక ఆవేదన అనుమానాన్ని వ్యక్తం చేశారు స్వతంత్రానంతరము భారత రాజ్యాంగ అమల్లోకి వచ్చాక భారత రాజ్యాంగ మౌలిక స్వరూపంలో ఒక భాగమైన అంశం ఏంటంటే పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ అకౌంటబిలిటీ టు పార్లమెంట్ అంటే ప్రభుత్వాలు చట్టసభలకు జవాబుదారిగా ఉండాలి కానీ ఆ జవాబుదారాన్ని తప్పించుకోవటానికి ఆ జవాబుదారితనాన్ని తప్పించుకోవటానికి అసలు చట్టసభల సమావేశాలే పెడతారా అని ఒక అనుమానాన్ని వ్యక్తం చేశారు ఎంతటి దురదృష్టితో ఈ అనుమానాన్ని వ్యక్తం చేశారో చూడండి దానికి జవాబిస్తూ అంబేద్కర్ అంటాడు ఇక నుంచి ఇది సాధ్యం కాదు బ్రిటిష్ వలస పాలకులు సృష్టించిన చట్టసభల్లో సాధ్యమైందేమో కానీ ఇప్పుడు ఇలా సాధ్యం కాదు ఇట్ ఇస్ ఎ ట్రావెస్టీ ఆఫ్ డెమోక్రసీ చట్టసభలకు కనుక ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండకపోతే అది ప్రజాస్వామ్యానికి తీవ్రమైన హాని కలిగించిన వాళ్ళమైతాం అందువల్ల అలా ఉండకపోవచ్చు ఉండదు అనే ఆశాభావం వ్యక్తం చేస్తాడు కానీ జరుగుతున్నది ఏంటి పార్లమెంటు అసెంబ్లీల సమావేశాలు జరిగే సమయం గణనీయంగా తగ్గిపోతుంది ప్రతిపక్షాలు పార్లమెంట్లో నిరసన తెలపడం చూశాం ఇటీవల రాహుల్ గాంధీ ఎక్కడో ఉపన్యాసం ఇచ్చాడు ఆయన క్షమాపణ చెప్పాలంటూ అధికార పార్టీయే రోజుల తరబడి పార్లమెంటు జరగనివ్వలే సో అంబేద్కర్ ఆశయం ఎక్కడికి పోయింది మరి నిజంగానే అంబేద్కర్ కనుక ఇవాళ బతికి జీవించి ఉంటే ఎలా బాధపడేవాడు ఆ 45 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్ను కొద్ది నిమిషాల్లోనే ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించారు వ్యవసాయ చట్టాల నుంచి అనేక కీలక చట్టాలు చర్చలు లేకుండానే పార్లమెంట్ ఆమోదం పొందుతున్నాయి అంబేద్కర్ ఆశించిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఇది కాదు ప్రతిపక్షాని కోసం పార్లమెంట్ ఉంది అని వ్యాఖ్యానించాడు ఇవాళ ప్రతిపక్షాన్ని నోరు నొక్కేందుకు అధికార పార్టీ చట్టసభలు ఉపయోగించుకుంటోంది ప్రతిపక్షాలను చీల్చి చెండాడుతూ వాళ్ళ ఎంపీలను ఎమ్మెల్యేలను లాగేసుకుంటూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడమే ఆధునిక రాజకీయంగా మారిపోయింది ఇక 1945లో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ ఒక 2 పేజీలు మైనారిటీల గురించి బాయ్కాట్ మైనారిటీస్ అనే సబ్జెక్ట్ కేటాయిస్తారు ఆ సబ్జెక్టులో అంటాడు సో మన దేశంలో వివిధ మతాల మధ్య సౌభ్రాతృత్వం ఉండాలి అంటూ మైనారిటీల పట్ల ఏ రకమైన వైఖరి ఉండాలో అని చెప్తాడు కానీ ఇవాళటికి మనం ఇజబ్ పేరిట హలాల్ పేరిట బాయ్కాట్ మైనారిటీస్ పేరిట విద్వేషాన్ని వేదగక్కేటువంటి సబ అంశం చూస్తున్నాం కేవలం మతపరమైన మైనారిటీలే కాదు భాషల పట్ల ఇతర అంశాలపై కూడా ఇదే రకమైన ధోరణ చూస్తున్నాం ఇక 3వది రాజ్యాంగంలో రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ వ్యవస్థలు ఎలా పనిచేయాలో అంబేద్కర్ చెప్తాడు కాన్స్టిట్యూషనల్ పద్ధతుల్లో గనక పాలన జరగకపోతే కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగబద్ధమైన పద్ధతులు అనుసరించకపోతే దేర్ విల్ బి ఎ గ్రామర్ ఆఫ్ అనార్కీ అంటాడు అరాచకత్వం రాజ్యమేలుతుంది అని చెప్తాడు ఇవాళ మనం ఏం చూస్తున్నాం ఏకంగా భారత ఉపరాష్ట్రపతి కేంద్ర న్యాయశాఖ మంత్రి బహిరంగంగానే న్యాయ వ్యవస్థపైన దాడి జరుపుతున్నారు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే సిద్ధాంతాన్ని పక్కకు పడేయాలంటున్నారు ప్రభుత్వమే న్యాయమూర్తులను నియమించాలి అంటున్నారు అసలు భిన్నమైన అభిప్రాయాలే ఉండకూడదు మేము ఫేక్ న్యూస్ అని డిసైడ్ చేస్తే దాన్ని తీసిపడేయాలని అంటున్నారు సో ఈ రక అసలు ఒక ట్వీట్ చేస్తే రాజద్రోహం కేసులు పెడుతున్నారు ఈ అసలు పార్లమెంటరీ గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు చూస్తాను అసెంబ్లీ సమావేశాలు జరపమని కేబినెట్ తీర్మానం చేస్తే మేము పెట్టమంటారు
ఫైళ్లు శాసనసభ ఆమోదించిన బిల్లుల్ని నెలల తరబడి తమ పెండింగ్లో పెట్టుకుంటారు మంత్రుల పట్ల తమ ప్లెజర్ ని విత్డ్రా చేసుకున్నామని చెప్తారు ఇది ఢిల్లీ నుంచి మొదలుకొని కేరళ వరకు పంజాబ్ నుంచి కేరళ వరకు జరుగుతున్న తతంగం సుప్రీం కోర్టుకు వెళ్లి అసెంబ్లీ సమావేశాలు జరిపించుకోవాలి సుప్రీం కోర్టుకు వెళ్లి బిల్లులు ఆమోదింప చేసుకోవాలి సో ఇది అంబేద్కర్ ఆశించాడా అంబేద్కర్ ఎంత క్లియర్ గా అన్నాడు కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్స్ గనక సరిగా పనిచేయకపోతే కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ప్రకారం పనిచేయకపోతే గ్రామర్ ఆఫ్ అనార్కీ విల్ ప్రివేల్ అంటాడు ఇక అంబేద్కర్ ఇంకో మాట కూడా అంటాడు ఈ రాజ్యాంగం ఒక మనిషి ఒక ఓటునిచ్చింది కానీ కావాల్సింది ఒక మనిషి ఒక విలువ అంటాడు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సాధించుకున్నాం కానీ సోషల్ డెమోక్రసీ సాధించాలి ఇండియా ఇస్ ఎంటరింగ్ ఎ వరల్డ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ భారతదేశం ఒక వైరుధ్యాల యుగంలోకి ప్రవేశిస్తోంది రాజకీయ వ్యవస్థలోమో సమానత్వం వస్తుంది సామాజిక వ్యవస్థలోమో తీవ్రమైన అసమానతలతో ఉంది ఈ వైరుధ్యాన్ని పరిష్కరించుకోవాలి అంటాడు అంతేకాక ఇంకో మాట కూడా అంటాడు ఈ భారత రాజ్యాంగం ఇక నుంచి వలస కాలపు పోరాట పద్ధతులైన సహాయ నిరాకరణ శాసనోల్లంఘన అవసరం లేదు పార్లమెంటరీ వ్యవస్థల ద్వారా రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు వెతుక్కోవాలి అంటారు ఇవాళ పార్లమెంటు అసెంబ్లీ నిజంగా ప్రజా సమస్యలను చర్చించే సమయం ఉండలేదు పరిష్కారం తర్వాత సంగతి సో అంబేద్కర్ చెప్పిన సామాజిక అసమానత ఇప్పటికీ కూడా విలయ తాండవం చేస్తూ విశృంఖలంగా పెరిగిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం దళితులపైన అత్యాచారాలు దేవాలయ ప్రవేశానికి అడ్డంకులు ఇప్పటికీ కూడా ఐఐటి ఐఐఎం లాంటి అత్యున్నత సంస్థల్లో అణగారిన కులాలకు చెందిన బిడ్డలు చదవలేక ఆత్మహత్యలు చేసుకోవడం ఇటీవల పార్లమెంటుకి ఇచ్చిన రిప్లైలోనే కేంద్ర ప్రభుత్వం చెప్పింది లాస్ట్ 5 ఇయర్స్లో సెంట్రల్ యూనివర్సిటీసు ఐఐటీసు ఐఐఎంల నుంచి 19,500 ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు డ్రాప్అవుట్ అయ్యారని చెప్పి పార్లమెంట్లో సమాధానం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం మరి అంబేద్కర్ ఆశించిన సామాజిక అసమానతలు లేని సమాజాన్ని మనం సాధించుకున్నామా అనేది ఇంకో మాట కూడా అంటాడు భారతదేశ రాజ్యాంగం పైన భారత ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ రాజ్యాంగం గనక ఆ ప్రజల ఆశల్ని ఆకాంక్షల్ని తీర్చలేకపోతే ఆ ప్రజలే ఎంతో కష్టంతో నిర్మించుకున్న ఈ రాజకీయ వ్యవస్థను చిదిమి వేస్తారు చెరిపివేస్తారు అని కూడా హెచ్చరిస్తాడు అంబేద్కర్ ఆర్టికల్ 356 గురించి మాట్లాడుతూ మాట అంటాడు ఐ హోప్ ఇట్ విల్ బి ఎ డెడ్ ఆర్టికల్ అంటాడు ఇది నిర్జీవంగా పడి ఉండే రాజ్యాంగ అధికరణగా ఉంటుందని ఆశిస్తాను అంటాడు కానీ భారత రాజ్యాంగంలో అత్యధికంగా దుర్వినియోగమైన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 356 సుప్రీంకోర్టు ఎస్ఆర్ బొమ్మాయి కేసులో తీర్పు చెప్పేంత వరకు దీని దుర్వినియోగం నిరాటంకంగా సాగుతూనే వచ్చింది అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దేవుడి పేరిట అనే పదాలతో ప్రారంభించాలి అని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు అది అంబేద్కర్ అంగీకరించడు అంగీకరించకుండా అల్టిమేట్గా రాజ్యాంగ నిర్ణాయక సభ మెజారిటీ ఓటుతో దేవుని పేరిట అని మనం ప్రారంభించకూడదు వీ ద పీపుల్ ప్రజలమైన మేము అని అక్షరాలతో మొదలు పెడుతుంది సెక్యులరిజం గురించి మాట్లాడుతూ అంబేద్కర్ అంటాడు దేర్ నో నీడ్ టు రిపీట్ ఇట్ ఇట్ ఇస్ సూపర్ ఫ్లియస్ అంటాడు అంటే ఇది వాగాడంబరం అవుతుంది భారతదేశం అంటేనే లౌకిక దేశం అంటాడు ఇవాళ సెక్యులరిజం అన్న పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి అనే డిమాండ్లు ఇవాళ ముందుకు వస్తున్నాయి ఫెడరలిజం గురించి ఒక మాట అంటాడు అంబేద్కర్ ఇండియా ఈజ్ ఎ ఫెడరల్ కాన్స్టిట్యూషన్ ఇన్ నార్మల్ సర్కమెస్టెన్సెస్ అండ్ యూనిటరీ ఓన్లీ ఇన్ ఎమర్జెన్సీ సర్కమెస్టెన్సెస్ అంటాడు సాధారణ పరిస్థితుల్లో భారత రాజ్యాంగం సమాఖ్య రాజ్యాంగం ఒక ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే యూనిటరీ కాన్స్టిట్యూషన్ అంటారు ఇవాళ రాష్ట్రాల హక్కులపైన జరుగుతున్న దాడులు మనం చూస్తున్నాం గవర్నర్ల శైర విహారం చూస్తున్నాం సర్చార్జీల పేరిట రాష్ట్రాలకు రావాల్సిన పన్నులు పెంచకుండా కేంద్రం తన దగ్గర పెట్టుకునే పన్నులే పెంచుతోంది అసలు రాష్ట్ర జాబితాలో ఉండే వ్యవసాయం పైన పార్లమెంట్ చట్టాలు చేస్తోంది ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య విద్యుత్ లాంటి అంశాలపైన కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని రాష్ట్రాలపైన రుద్దుతోంది సో ఈ రకమైనటువంటి నిరంతరం రాష్ట్రాలపైన సమాఖ్య విధానంపైన దాడి జరుగుతుంది అంబేద్కర్ ఆశించిన రాజ్యాంగ బద్ధమైన ప్రజాస్వామిక స్థితి కాదు అందువల్ల అంబేద్కర్కు మనం ఇచ్చే నిజమైన నివాళి పూలదండలు కాదు పొగడ్తలు కాదు ఆ మహనీయుడు వ్యక్తం చేసిన రాజ్యాంగ విలువలకు మనము పరిరక్షించడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అవుతుంది.